ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1:2-3 సహోదరి సహోదరులారా, సుసాన్ని అనే విశ్వాసి తన ముసలి వయస్సులో చనిపోకముందు 7 బైబిల్ను ప్రతి సంవత్సరం 2 చదివేదట. అలాగే గోడ్స్ అనే భక్తుడు ప్రతిరోజు 15 అనగా ఉదయము 5, మధ్యాహ్నము 5, సాయంత్రము 5 తప్పక చదివేవాడట. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించేవారమైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో ఆనందిస్తాము. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగునై ఉన్నది. గనుక మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యపు వెలుగులో నడవవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని. సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది అని. ప్రియులారా, దేవుని వాక్యము మన హృదయములో ఉండకుండా, మన ప్రవర్తనకు అది ఆధారం కాకుండా దాన్ని పెదవులతో వల్లించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. గనుక మనము దేవుని వాక్యాన్ని మన హృదయమనే పలక మీద వ్రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారముగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి దివారాత్రము వాక్యమును ధ్యానిస్తూ ఆ వాక్యమును మా జీవితానికి అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నిటినీ సఫలము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.